అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ వంటలు ఈరోజు హౌస్ వైఫ్ వంటలు ఛానల్లో క్యారెట్ ఫ్రైని టేస్టీగా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఐదు టు ఆరు వెల్లుల్లి రెవ్వల్ని తలగొట్టుకుని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు కొంచెం పసుపు వేసుకుని మొత్తమంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించండి ఇప్పుడు ఇవి మగ్గేలోపు మనం పల్లీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీల్ని తీసుకుని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా తీసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని అలాగే పది వెల్లుల్లి రెవ్వల్ని ఈ పల్లీలని పొట్టి తీసేసుకుని ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టేసి మెత్తడ్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూస్తే క్యారెట్ ఫ్రై మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు మనకి క్యారెట్ ఫ్రై పొడి పొడిగా పెర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి ఈ క్యారెట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్